నమస్తే ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను రాజి. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, కరోనా కష్టకాలంలో కాసుల కోసం కకృతి పడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, పాఠశాలలు అధికంగా తీసుకుంటున్న ఫీజులు 50% తగ్గించి 50% మాత్రమే తీసుకోవాలని స్థానిక తెలంగాణ చౌక్లో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల ఉపేందర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కీర్తి మనోజ్, బీజేవైఎం ఖానాపూర్ రూరల్ అధ్యక్షుడు నువ్వుల రణవీర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సల్కం సాయి, ఉపాధ్యక్షులు అన్నా పెన్నా శేఖర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లా సార్ వాస్తే సార్ మా పాలన సార్ ఎంఈఓ అందుబాటులో ఉంటాడు. ఎంఈఓ మెమోరీ విధమైన ఎంఈఓ లేదు. ఎంఈఓ ఒకసారి అత్తే పట్టణ మరియు రూరల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపైన, వసతులు లేని కళాశాలలపైన చర్యలు తీసుకొని ఫీజును ఒక నియంత్రణ చట్టం తేవాలని మేము బీజేపీ శాఖ తరఫున కోరుతున్నాం. అన్ని రకాలుగా అన్ని స్కూళ్లలో 50% ఫీజులు తగ్గించి కరోనా కష్టకాలంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలను ఆదుకోవాలని బీజేపీ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ లేని పక్షంలో 50% తగ్గించని లేని పక్షంలో మళ్ళీ ఇదే ఉద్యమాన్ని వృత్తం చేస్తామని ఖానాపూర్ విజయం తరఫున తెలుపుతున్నాం. ఫీజుల నియంత్రణకై ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఖానాపూర్ స్థానిక ఖానాపూర్లో ధర్నా చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో కాసుల కోసం కకృతి పడి కార్పొరేట్ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ పాఠశాలలు కానీ గవర్నమెంటు ఆన్లైన్ ఫీజులకి 70% మాత్రమే ఫీజులు వసూలు చేయాలంటే వీళ్ళు 100% ఫీజులు ఇవ్వాలి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. లేని ఏడల బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు ధర్నాలు చేపడతామని.